వెరీ గుడ్ ఈవినింగ్, ఇట్స్ 5 PM. సౌజన్య ఇస్ హియర్ విత్ 5 PM ఫటాఫట్. ఎస్, మీ టైం ఎక్కువ తీసుకోకుండా ఇప్పటిదాకా ఉన్న న్యూస్ని మీకు ఫటాఫట్ చెప్పేస్తాను. ఓకే, మమతా బెనర్జీ ఒక ఛాలెంజ్ చేశారండి ప్రధాని మోదీకి. బెంగాల్లో మాఫియాను ఎస్టాబ్లిష్ చేశారు మైండ్స్లో అని చెప్పి ప్రధాని కొన్ని కామెంట్స్ చేశారు. దాని గురించి మీరు కనీసం ఒక్క లా మేకర్ విషయంలో, మీరు ఒక్క క్యాండిడేట్ విషయంలో మీరు మాఫియా ఆరోపణల్ని రుజువు చేయండి, మొత్తం 42 మంది అభ్యర్థుల్ని విత్డ్రా చేయిస్తానని చెప్పి సవాల్ చేశారు. ఒకవేళ మీరు ప్రూఫ్ చేయలేకపోతే 100 గుంజీలు తీయాలి అని చెప్పి కూడా అన్నారు. ఇంకా 2 ఫేజెస్ ఉన్నాయి ఎలక్షన్స్, ఇంకా ఈ తీవ్రమైన ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కడిదాకా వెళ్తాయో, గుంజీలు తీయాలన్నారు. ఢిల్లీ ప్రచారం చాలా అసహ్యకరంగా మారుతోందండి. ఢిల్లీలో ఒక ఆప్ అభ్యర్థి విషయంలో, ఆతిషి అనే అభ్యర్థి విషయంలో ఒక అభ్యంతరకరమైన పాంప్లెట్ వచ్చింది. ఇదంతా కూడా బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేశారని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. బట్ కేజ్రీవాల్ ఇంత దారుణమైన రాజకీయాలు చేస్తారు, ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి గౌతమ్ గంభీర్ రియాక్ట్ అయ్యారు. మరి ఎవరేం చేశారో ఆ పాంప్లెట్ విషయంలో తెలీదు. రాహుల్ గాంధీ సిటిజన్షిప్ ని సవాల్ చేస్తూ తన నామినేషన్ రద్దు చేయాలి అని చెప్పి కొన్ని పిటిషన్స్ పడ్డాయి సుప్రీంకోర్టులో. వాటి అన్నింటినీ కూడా డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు, ఇవి విచారణ అర్హమైనవి కావు అని చెప్పి. అలాగే ఎక్స్బిఎస్ఎఫ్ సోల్జర్ తేజ్ బహదూర్ యాదవ్, నా నామినేషన్ రద్దు చేశారు ఈసీ, దీని మీద మీరు ఈసీకి నోటీసులు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇందులో అభ్యంతరకరంగా మాకేం కనిపించలేదు అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది. అండ్ 2 రోజుల క్రితం సంగారెడ్డి హాస్పిటల్లో కిడ్నాప్ అయిన ఒక చిన్నారి ఆచూకీ తెలిసిందండి, థ్యాంక్ గాడ్. కామారెడ్డి జిల్లాలో ఆ చిన్నారి దొరికింది. ప్రస్తుతానికి వైద్య చికిత్సలు అవి జరుగుతున్నాయి. అయితే తమకు అదే హాస్పిటల్లో తమకు పుట్టిన బిడ్డ చనిపోయింది. సంతోష్, శోభ అనే దంపతులు తమకు పుట్టిన బిడ్డ చనిపోవడంతో ఈ బిడ్డను కిడ్నాప్ చేసినట్లుగా వాళ్ళు పోలీసుల ముందు కన్ఫెస్ చేశారు. అండ్ కిడారి శ్రవణ్, మంత్రి కిడారి శ్రవణ్, ఇప్పుడు మాజీ మంత్రి అయిపోయారేమో తెలీదు, లోకేష్ని కలిశారు ఇవాళ సీఎం రెసిడెన్స్లో. యాక్చువల్లీ ఆయన మంత్రి పదవి తీసుకుని 6 నెలలు అయింది, ఇంకా ఏ చట్టసభ నుంచి ఎన్నిక కాలేదు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని చెప్పి గవర్నర్ ఆదేశించారు సీఎంని. ఈ నేపథ్యంలో రెసిగ్నేషన్ ఇవాళ ఇచ్చారు శ్రవణ్, సీఎం కార్యదర్శికి ఇచ్చారు. అండ్ ఏపీ పాలసీ 2019 రిజల్ట్స్ వచ్చాయండి. ఇవాళ మొత్తం 124,000 మంది సుమారుగా హాజరయ్యారు. 84.33% పాస్ పర్సంటేజ్. బాలికలు 87%, బాలురు 82% పాస్ అయ్యారండి. అండ్ ఏపీసీఎస్ అధ్యక్షతన ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది, కొద్దిసేపు క్రితమే ముగిసింది. యాక్చువల్లీ కేబినెట్ 14th కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి సీఎం నిర్ణయించారు కదా, దానికి సంబంధించి ఎజెండా ఏంటి, ఏ ఇష్యూస్ చర్చించబోతున్నారు అనే దాన్ని స్క్రీనింగ్ కమిటీకి పంపించాలి అని చెప్పి అన్నారు. సో స్క్రీనింగ్ కమిటీకి ఆ డీటెయిల్స్ అందజేశారు. సో స్క్రీనింగ్ కమిటీ ఆ ఎజెండాకి ఓకే చెప్పింది అండ్ దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. అక్కడి నుంచి అప్రూవల్ రాగానే కేబినెట్ సమావేశం నిర్వహించుకోవచ్చు. కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రాసెస్. అండ్ తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ని వాయిదా వేయాలి, ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాశారండి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంకా స్థానిక సంస్థల ఓటర్ లిస్టే అందుబాటులో లేదు, ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా నిర్వహిస్తారని చెప్పి ఆయన అభ్యంతరం చెప్పారు. దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ ఏపీఎస్ఆర్టీసీలో సమ్మెస్ అయ్యారండి, నిన్న చెప్పాను కదా నేషనల్ మజ్దూర్ యూనియన్ నోటీస్ ఇచ్చిందని చెప్పి. ఇవాళ ఎంప్లాయీస్ యూనియన్ ఈయూతో పాటు ఇంకొక 15 సంఘాలు నోటీసులో జాయిన్ అయ్యాయి. సో 27 డిమాండ్ల పరిష్కారానికి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి. ఆ డిమాండ్స్ని పరిష్కరించకపోతే 22 తర్వాత నుంచి సమ్మెకి వెళ్తామని చెప్పి చూద్దాం మరి ఎండి సురేంద్రబాబు ఈ విషయంలో ఏం చేస్తారో. ఇవి ఇప్పటిదాకా అప్డేట్స్, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. నైట్ 8:30 న్యూస్ రివైండ్లో కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.